నమస్కారం నేను మిస్యేస్ మీరు చూస్తున్నారు అంత నెత్ర యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వము పేద విద్యార్థులకు పిఎం యశస్వి స్కాలర్షిప్ పథకం కింద డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు స్కాలర్షిప్లను అందజేయడం అనేది జరుగుతుంది ఈ పథకం గురించి ఈరోజు ఈనాడు దినపత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది తప్పకుండా ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో అంటే వికలాంగుల పిల్లలు కానివ్వండి వితంతువుల పిల్లలు కానివ్వండి ఈ పిఎం ఎస్ఎస్వి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోండి రైటన్ టెస్ట్ రాయండి ఈ డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేలలోపు మీరు స్కాలర్షిప్లను పొందవచ్చు దీని గురించి ఈ కథనాన్ని ఒకసారి మీకు అందిస్తాను చాలామంది పేద విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరుస్తున్నారు ఆర్థికంగా లేకపోవడంతో ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు ప్రతిభ ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేక చదువు మధ్యలో మానేసి ఉపాధి బాట పడుతున్నారు ఇటువంటి పరిస్థితులను దూరం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి యశస్వి యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా పథకం అమల్లోకి తీసుకువచ్చింది దీని ప్రధాన లక్ష్యం చదువులో ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా వెనుకబడిన పేద అణగారిన విద్యార్థుల చదువులు కొనసాగించేలా ప్రోత్సహించడం సామాజిక న్యాయ సాధికారిక మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ పథకానికి బాధ్యత వహించడం అనేది జరుగుతుంది ఈ దీనికి కావలసినటువంటి అర్హతలు కూడా ఇక్కడ ఇచ్చారు ఎన్టీఏ నిర్వహించే పిఎం యశస్వి ఆన్లైన్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి విద్యార్థులు తప్పనిసరిగా ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి తొమ్మిది పది తరగతుల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు తల్లిదండ్రుల వార్షిక ఆదాయము రెండు లక్షల యాభై వేలకు మించకూడదు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరుగుతుంది దరఖాస్తు చేసే విధానము ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలి పూర్తి పేరు పుట్టిన తేదీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ తదితర వివరాలతో ఓ ఖాతాను తెరవాలి పూర్తి వివరాలతో దరఖాస్తు నెంబర్ వస్తుంది ఈ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి విద్యార్థుల గుర్తింపు కార్డు ఇతర వివరాలతో కూడిన పత్రాలు అప్లోడ్ చేయడంతో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది ఇక సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రవేశ పరీక్ష ఆంగ్లం మరియు హిందీ భాషల్లో నిర్వహిస్తారు కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిఎ సిబిటి పద్ధతిలో ఉంటుంది సమయం మూడు గంటలు ఉంటుంది మొత్తం మార్కులు రెండు వందల మార్కులు ఉంటాయి గణితంలో నూట ఇరవై మార్కులు జనరల్ సైన్స్లో ఎనభై మార్కులు జనరల్ అవేర్నెస్లో వంద మార్కులు ఉంటాయి దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది ఈ ఏడాది ఏప్రిల్ పదిహేను నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన దరఖాస్తు ప్రక్రియ తేదీ ముగుస్తుంది ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీ సెప్టెంబర్ ఇరవై ఐదు ఇక ఉపకార వేతనాల వివరాల్లోకి వస్తే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన తొమ్మిది పది తరగతి విద్యార్థులకు ఏడాదికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏడాదికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఉపకార వేతనం అందిస్తారు విద్యార్థి ఇచ్చిన బ్యాంకు ఖాతాలో ఉపకార వేతనం నేరుగా జమ అవుతుంది అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది ఇది తప్పకుండా పేద విద్యార్థులు ఉపయోగించుకున్నట్లయితే ఈ స్కాలర్షిప్లు వారికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ పిఎం యశస్వి పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు